అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మా కన్నతండ్రి, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఉదయకాలంలో ప్రభా నాయన నీ మాటలు ప్రభా నేర్చుకుంటుండగా నీ ఆత్మ సహాయంతో, నీ జ్ఞానంతో మమ్మల్ని నడిపిస్తారని వింటున్న నీ పిల్లలకు వినగలిగిన మంచి మనసును ప్రభా, గ్రహించగలిగే మంచి హృదయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రార్థన రూపంలో సమర్పించి బ్రతిమ వేడుకుంటున్నాను ఆ ప్రియపరలోక తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా ఆ రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వారికి అది ఎంతగానో గొప్ప ఆదరణ కలిగిస్తుంది. ఆయన ప్రేమను ఎలా మనం చూడగలము అంటే, ఈ కనబడుతున్న యొక్క ఈ సృష్టిని అంతా మనం ఆలోచించినప్పుడు ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, దేవుడు అనగా ఎవరు, ఆయన ప్రేమ ఏంటి, ఆయన మనసు ఏంటి, అన్ని విషయాలు కూడా ఎంతో వివరంగా తెలుపుతుందండి. అందుకే బైబిల్ అనే ఈ యొక్క మనసు, దేవుని యొక్క మనసు అనే ఈ యొక్క బైబిల్లో మనం ఆలోచించినప్పుడు, బైబిల్ని మనం హృదయపూర్వకంగా ధ్యానించుతున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో, దేవుని మనసు ఏంటో మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు దేవుడు ఈ భూమిని, ఈ యొక్క ప్రకృతిని అంతటిని కూడా కలిగించడని దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు ఒక పట్టణానికి వెళ్తూ ఆ పట్టణంలో ఆయన చూసినటువంటి ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి ఆరాధనను ఆయన గమనిస్తూ, అసలు సత్యమైన దేవుడు ఎవరు, ఆయన యొక్క ఉనికి ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన యొక్క శక్తి ఏంటో చెప్తూ అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో 24 నుంచి అసలు దేవుడు గురించి, ఆయనకు ఉండవలసినటువంటి లక్షణాల గురించి ఆయన వివరిస్తున్నాడు. మనం చూసినట్లయితే జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున, చూసారండి, అంటే దేవుడు అనగా ఎవరండి ఆయన అంటే, అంతటిని నిర్మించిన వాడు, అంటే జగత్తు అందరి సమస్తాన్ని కూడా నిర్మించిన వాడు ఎవరు అంటే దేవుడు. ప్రేమంతేను వాడల అంతేకాకుండా ఆయన ఆకాశమునకును, అంటే మనకు కనబడుతున్న పైనున్న ఆకాశమును, అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ భూమిని ఆయనే ప్రభు. అందుకే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి యొక్క ఉనికి, ప్రతి పని కూడా ఆయన సృష్టి అండి. మనకు కనబడుతున్నటువంటి జంతువులు కానివ్వండి, మనకు చూస్తున్నటువంటి వృక్షాలు, చెట్లు, మొక్కలు, ఎన్నో రకాలటువంటి, తర్వాత మనం చూస్తున్నటువంటి కొండలు, పర్వతాలు, మహాసముద్రాలు, అంతేకాకుండా కింద చూడగలిగితే మీరు 25వ వచనంలో ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు గనుక అన్నాడండి. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఊపిరినిచ్చాడండి, అంతేకాకుండా జీవమును. మనం బ్రతకడానికి కావాల్సింది ఏంటంటే ఈ ప్రకృతి ప్రేమైన దేవుని వల్ల, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాటి ద్వారా మనం జీవింపజేస్తున్నాడు. మనలో ఉన్నటువంటి శ్వాస నిశ్వాసలు ఆయన జరిపిస్తున్నాడండి. అందుకే దేవుడు అనగా మనం ఒక చిన్నగా ఆయన్ని ఆలోచించకూడదు. ఆయన అనుకున్న గొప్పతనాన్ని మనం ఆలోచించినట్లయితే ఆయన పాదాల దగ్గర మనం పడవలసిన వారు ప్రేమంటే వాళ్ళు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆయనే అందరికీ జీవమును, ఊపిరిని దయచేయవాడు. ఇప్పుడున్న మనమందరిని కూడా మన తల్లి గర్భంలో నిర్మించింది ఆయనే, మన అంతరేంద్రియములను నిర్మించింది ఆయనే.
అందుకే యోగు గ్రంథం ఒక మంచి మాట అంటాడండి, నీ అస్తములను నాకు అవయవ నిర్మాణం చేసి జిగటమన్నుగా ఉన్న నన్ను ఇంత గొప్పగా నిర్మించవు తండ్రి అని యోగు గారు మాట్లాడతారు ప్రేమందేవం వారిలా. అంతేకాకుండా నియమింపడం దినములు ఒకటైనా కాకమునిపే అవన్నీ కూడా నీ గ్రంథములు లిఖితములాయను అని ఉంటుందండి. కీర్తన గ్రంథం 139 అధ్యాయంలో దావీదు గారు అంటూ, నీ యొక్క చేతి పనులు చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అంత గొప్పగా దేవుడు యొక్క నిర్మాణం ఈరోజు మనం అందరం ఉన్నామంటే అది ఆయన సృష్టి కాదంటారా? ఇది ఏ మానవుడైనా లేకపోతే ఏ గొప్ప సైంటిస్ట్ అయినా ఈ ఆకారాన్ని చేయగలడా? చేయలేడు కదండి. ఎందుకంటే ఉన్నదాన్ని వాళ్ళు ఒకవేళ బాగు చేయగలరేమో, అదైనా తాత్కాలికంగా, ఒకవేళ కృత్రిమంగా తయారు చేయగలరేమో, కానీ దేవుడిచ్చినటువంటి ఆకారాన్ని మరలా వాళ్ళు అదే రీతిగా వాళ్ళు తయారు చేయలేరు. అది దేవుని గొప్పతనం కాదంటారు. అయితే దేవుడు ఇన్ని చేసినటువంటి ఆ దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడండి. ఎందుకంటే దేవుడు లేరని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటున్నారు. దేవుడు ఎక్కడున్నాడు అని అంటున్నారు. దేవుని యొక్క ప్రేమను గమనించక ఆయన్ని మీదే తిరగబడుతున్నారు. అందుకే ఆకాశం ఆలకించము భూమి చెవుగుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేది, ఎంత గొప్పవారిగా చేసేటంటే ఈ సృష్టే దానికి నిదర్శనం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ ఆయన మనకి లోబరిచాడు కాబట్టి ఈరోజు మనిషి ఎంత గొప్పగా ఉన్నతంగా ఉంటున్నాడు. కాబట్టి అటువంటి దేవుని ప్రేమను మనం అందరం తెలుసుకుని ఆయన ఒక్క మనసును బాధ పెట్టకుండా మనం భూమి మీద జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా కన్న తండ్రి, నేను ఇంతవరకు నాయన నీ ప్రేమను తండ్రి కొన్ని విషయాలు చెప్పగలిగాను తండ్రి. విన్నవారి ప్రతి హృదయాన్ని ప్రభు ఆలోచింపజేయండి తండ్రి. అంతేకాదు నాయన, నీ వాక్యాన్ని ప్రభు తండ్రి ఒక మతం అనుకోకుండా వారిని మనసునుగా గ్రహించి తండ్రి నాయన తమ బ్రతుకులను సరిచేసుకోవడానికి ప్రభు చూపించమని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన సమర్పించి బ్రతిమాలు వేడుకుంటాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.